గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చేసి జెండా వందన కార్యక్రమం చేపట్టారు। అనంతరం పట్టణంలోని స్కూళ్ళలోని విద్యార్థిని విద్యార్థులు పలు జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి। అనంతరం కావలి ఆర్డీఓ శ్రీను నాయక్ మాట్లాడుతూ కావలి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వివరించారు। జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి చేయూత ఆసరా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు దిశా యాప్ ఫీజ్ రీయింబర్స్మెంట్ రీసర్వే రైల్వే నడికుడి లైన్ గ్రామ వార్డు సచివాలయం వాలంటరీ వ్యవస్థలపై ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు। సంబంధిత శాఖల్లో జరిగిన పలు అభివృద్ధిపై కూడా ప్రజలకు ఆయన వివరించారు। స్వాతంత్ర యోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు। పంపడం జరుగుతుంది। కొండేపి వాగు కావలి మండలంలోని కావలి తాళ్ళపాలెం మరియు మన్నంగిదిన గ్రామాల గుండా ప్రవహిత సేకరించి నిర్ణయించారు। భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉన్నది। ఆయా రైతులకు నష్టపరిహారం చెల్లించిన వెంటనే నీటిపారుదల శాఖ వారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణమునకు సంబంధించి మొత్తం 1379 ఎకరాలు విస్తీర్ణం అవసరమై ఉండగా నేటి వరకు 1065 ఎకరములు విస్తీర్ణమును సేకరించి భూములను ఎయిర్‌పోర్ట్ అథారిటీ వారికి స్వాధీనం చేయడం జరిగింది। యువకులకు పత్రికా సహోదరులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు। కృషి ఫలితం 1947 ఆగస్టు 17వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించగా డివిజన్ నందు జరుగుచున్న అభివృద్ధి పనులకు సంబంధించి
వివరములు ఈ సందర్భంగా మీ ముందుంచుటకు అభినందిస్తున్నాను. ముందుగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద కావలి డివిజన్ లోని 9 మండలాలలో రీసర్వే కార్యక్రమములు జరుగుతున్నవి. ఇప్పటి వరకు డివిజన్ పైలట్ గ్రామాలుగా రాష్ట్ర స్థాయిలో 51 రెవెన్యూ గ్రామాలలో రీసర్వే పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మన డివిజన్ లోని దగదర్తి మండలంలోని మారేళ్లపాడు గ్రామమునకు ఎంపిక చేసి సర్వే పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్ ను తేదీ 1/11 2021 తేదీన ఇవ్వడమైనది. దీనికి సంబంధించి ఫైనల్ రికార్డ్స్ అయిన ఇండివిజువల్ ఎల్పిఎం, విలేజ్ మ్యాప్, ల్యాండ్ రిజిస్టర్, కార్లేషన్ మ్యాప్, కార్లేషన్ స్టేట్మెంట్, విలేజ్ బౌండరీ మ్యాప్, హాబిటేషన్ బౌండరీ మ్యాప్ ఈ విధంగా ప్రతి గ్రామ సచివాలయాల్లో అందజేయడమైంది. డిప్యూటీ తహసీల్దార్ ఆ మండలానికి సంబంధించిన వారిని మొబైల్ మ్యాజిస్ట్రేట్లుగా ఏర్పాటు చేసుకుని ఆర్ఓఆర్ ద్వారా రికార్డ్స్లలో ఏదైనా తప్పులుంటే సవరించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పూర్తి చేసుకున్న గ్రామాలలో ప్రజలకు అందుబాటులోకి సచివాలయంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఈ సేవలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుచే తేదీ 18 జనవరి 2022 తేదీన ప్రారంభించడం జరిగినది. కావలి డివిజన్ లోని దగదర్తి మండలం దుండిగం సచివాలయంలో మారే డివిజన్ లో 11 రెవెన్యూ గ్రామములలో సుమారు 9037.64 సెంట్ల భూమిలో 7523 మంది రైతుల కమతాలను ల్యాండ్ పార్సిల్ మ్యాప్లుగా సర్వే చేసి పూర్తి చేయడమైనది. ఏపీఐఐసి మెగా ఇండస్ట్రియల్ హబ్ చెన్నాయపాలెం గ్రామంలో 1590 ఎకరాలు, ఆన్యమడుగు గ్రామంలో 161 ఎకరాలు మరియు తుమ్మలపెంట గ్రామంలో 244 ఎకరాలు మొత్తం 2001 ఎకరా భూమిని సేకరించి ఏపీఐసి వారు కోరున్నారు. చెన్నాయపాలెం ఆన్యమడుగు మరియు తుమ్మలపెంట గ్రామాలకు సర్వే టీంలను పంపి ల్యాండ్ అక్విజిషన్ సర్వే పూర్తి చేయడమైనది. తదుపరి భూముల యొక్క విలువలను నిర్ధారించుటకు శ్రీయుత నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి నివేదిక కూడా పంపడమైనది. రాబోవు రోజుల్లో రామాయపట్నం పోర్టులకు అనుసంధానంగా ఏర్పాటు చేయు పరిశ్రమల వలన యువతకు ఉపాధి మరియు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, కావున 50 మంది రైతులు సదరు పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించడంలో వారి అమూల్యమైన సహాయ సహకారాలను అందించవలసిందిగా విజయనగరంలోని జువలదిన్న గ్రామంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయు నిమిత్తం సుమారు 77 ఎకరాల భూమిని ఎంపిక చేయడం జరిగింది. తుపాను సమయంలో తమ పడవలను సురక్షితంగా తీరంలో దిగుటకు మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫిషింగ్ హార్బర్ ప్రభుత్వంచే ఏర్పాటు చేయడం జరిగినది. సుమారు 45 ఎకరాల 36 సెంట్లను ముందుగానే అడ్వాన్స్ పొజిషన్ గా ఇవ్వడం జరిగింది. మిగిలిన 31 ఎకరాల 53 సెంట్లను 13 మంది దరఖాస్తు నిబంధనల కింద అసైన్ చేయబడి ఉండి విస్తీర్ణాన్ని సేకరించి ఆ విస్తీర్ణాన్ని ఎక్స్గ్రేసియా మొత్తం 2,60,91,000 రూపాయలను విడుదలయ్యి అందులో 13 మంది అసైనీలలో 11 మంది అసైన్మెంట్ భూములకు సంబంధించి నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగింది. మిగిలిన 2 అసైనీలు నష్టపరిహారం పొందుటకు అర్హులు కారని విచారణలో తేలినందున సదరు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయటకు చర్యలు తీసుకునబడుతున్నవి. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయు నిమిత్తం ఎంపిక చేసిన ఈ 77 ఎకరాల భూమిని అడ్వాన్స్ పొజిషన్ గా ఇచ్చి ఉండి సదరు విస్తీర్ణాన్ని అలినేషన్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. దీని వలన భోగోల మండలంలోని మత్స్యకార గ్రామాలలో గల మత్స్యకారులకు ఎంతో ఉపాధి మరియు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం. కావలి డివిజన్ లో మొత్తం 53 లేఅవుట్లలో సుమారు 353 ఎకరాలలో మొదటి విడత కింద 10,220 ఇళ్లు మంజూరయ్యి ఈ దిగువ తెలిపిన విధంగా వివిధ దశలలో నిర్మాణ స్థానంలో ఉంది. జగనన్న లేఅవుట్ నందు గృహ నిర్మాణంలో మొత్తం మంజూరైన ఇళ్లు 10,220, గ్రౌండింగ్ అయినవి 7,140, ఇంకను గ్రౌండింగ్ కావలసినవి 3,080. సొంత స్థలములు కలిగి మంజూరైన ఇళ్ల సంఖ్య మొత్తం 1,094, అందులో గ్రౌండింగ్ అయినవి 735, ఇంకను గ్రౌండింగ్ చేయవలసినవి 359. ఈ జగనన్న లేఅవుట్ కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మంజూరైన నిధులలో సుమారు లెవెలింగ్కే దాదాపు 21,78,31,00,000. అదేవిధంగా ఆ లేఅవుట్ నందు గృహ నిర్మాణముల కొరకు, త్రాగునీటి వసతి కొరకు మరియు విద్యుదీకరణ కొరకు 24,76,75,000, 6,22,22,000 పై పేర్కొన్న పనులు
ప్రతి లేఅవుట్లలోనూ శరవేగంతో జరుగుతున్నదని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాను. పిఎంఏవై గ్రామీణ్ 2021-22 సంవత్సరానికి గాను కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో పిఎంఏవై గ్రామీణ్ 2021-22 పథకం కింద సుమారు 2433 గృహములు మంజూరైనవి. ఈ గృహములు త్వరలో ప్రారంభించటకు చర్యలు తీసుకునబడుతున్నవి. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ గత మొత్తం కూడా చూసుకున్నారు. గౌడపేద కోటేశ్వరరావు దేవరపల్లి అజయ్ నెక్స్ట్ నాగనుంటల రమణయ్య నెక్స్ట్ చేవూరు బ్రహ్మయ్య అజయ్ తర్వాత గుంజి సుజాత ఎం రాంబాబు తర్వాత చేమూరు మోహన్ టీం అస్సాం చేమూరు మోహన్ కే వెంకట్రావు విలేజ్ సర్వే ఆనమడుగు దొరసాని విఆర్ ఒకటి పి సౌందర్యలహరి విలేజ్ సర్వేయర్ ముంగమూర్ ముంగమూర్ వచ్చినట్లేదు. తర్వాత అల్లూరు మెట్లు ఉంటూ ఆ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా అటెక్కొచ్చి విడిది ఐశ్వర్య నిఖిత తర్వాత జలదంకి మండలం వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఆర్ దయాకర్ ఎస్ రవితేజ జలదంకి కార్తిక ఎం మనస్వి బీబీఎస్ మైత్రి కే తపస్వి తర్వాత ఎం కృష్ణారెడ్డి ఎంపీహెచ్ఓ పిహెచ్సి కోవూరు పల్లి ఆర్ విజయమ్మ ఎంపీహెచ్ఎస్ ఫిమేల్ పిహెచ్సి జగదమ్మ కే జయమ్మ విజయమ్మ ఎండి సివిల్ హెల్త్ సెంటర్ లో ఇచ్చేశారు. డాక్టర్ ప్రసాద్ ఎంఎస్ శ్రీమతి హాస్పిటల్లో డెలివరీస్ చేస్తున్నాము. వీళ్ళే ఈ స్టాఫ్ లేబర్ వార్డ్ లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కు డెలివరీ చేస్తున్నారు. లాస్ట్ టూ సీజన్స్ నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎం రమణయ్య శానిటేషన్ వర్కర్.